హాయ్ అండి, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు మై ఛానల్ బాను ఇర్ఫాన్. ఈరోజు మన ఛానల్లో నేను ఇది మేము ఇంట్లో చేయించుకున్న సేమియా అండి, బన్సీ గోధుమలు అంటారు కదా, వాటితో చేయించుకున్నాం అన్నమాట. రంజాన్ అప్పుడు చేయించుకొని అలాగా స్టాక్ పెట్టుకుంటాము. అవి తీసుకున్నాను, ఒక హాఫ్ ప్యాకెట్ తీసుకొని నెయ్యి వేసి ఒక 2 స్పూన్స్ బాగా అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకున్నా. ఈలోపు ఇంకొక పాత్రలో నీళ్లు పెట్టుకున్నాను, అవి మరగాలన్నమాట బాగా. అలా మరుగుతున్నప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో సేమియాని అందులో వేయాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి, మాడిపోకూడదు. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అవి అందులో కొద్ది కొద్దిగా వేసేసుకోండి. అవి వేసిన తర్వాత ఒక్కసారి వేడి నీళ్ళలో ఇంకా దాన్ని మనం ఉడికించకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది బయట తెచ్చుకొని చేసుకున్న సేమియాలు మెత్తగా అయిపోతున్నాయి అని అంటూ ఉంటారు కదా, అలా వేడి నీళ్ళు వేసి అసలు ఇంకా మనం కాసేపు కూడా ఉడికించిన అవసరం లేదు, కొద్దిగా అవి కలుపుకునేదాకే చాలు. అలా కలిపేసుకొని స్టవ్ ఆపేసి దాన్ని మనం అన్నం వారుస్తాం కదా, అలాగా మొత్తం నీటిని వార్చేయాలన్నమాట. అందులో కలుపుకుంటే చాలు, అది అసలు మనకి అందులో ఉడకాని అవసరం లేదన్నమాట, ఆ స్టీమ్కే ఉడికిపోతాయి అవి. చూసారా, అలా వార్చుకోవాలి. వార్చుకొని కొద్దిగా నెయ్యి వేసి పక్కన పెట్టుకోండి. స్వీట్ తినే వాళ్ళు అయితే, స్వీట్ కోసం అయితే ఒక 2 స్పూన్ షుగర్ వేసుకోండి. అలా జస్ట్ అలా వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లో సర్వ్ చేసుకోవడానికి ఎండు కొబ్బరి తురుముకోవాలి. ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం, గసగసాలు, కిస్మిస్ ఇవన్నీ నేతిలో వేయించి పెట్టుకున్నామన్నమాట. లైట్గా ఘీ వేయాలి, వేసి అవన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు, ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి. ఇలా స్వీట్ చేసుకొని దాని మీద అవన్నీ వేసి ఇంకొద్దిగా షుగర్ వేసుకొని తింటే సూపర్ ఉండిద్దండి. ఇది వచ్చేసి దమ్కే సేమియా. ఇప్పుడు ఇంకా కొద్దిగా తీసి పెట్టానన్నాను కదా, అవి ఎలా చేశానో చూడండి. ముందుగా ఒక కడాయి పెట్టుకోండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, ఇవి రెండు చాలు. చెక్క, లవంగాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుదీనా అన్నీ వేసి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చిగా చేసుకుంటే టేస్ట్ ఉండదు, కొద్దిగా అవి ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ వస్తాయి. ఫ్రై చేయమన్నారు, మళ్ళీ మరీ బాగా బ్రౌన్గా ఫ్రై చేయకండి, కొద్దిగా అలా ఫ్రై అవుతే చాలు. ఇప్పుడు ఎంత స్పూన్ వేస్తున్నాను చూడండి, నేను స్పూన్లో ఇంకొంచెం తక్కువ, 1/2 స్పూన్ కూడా ఉండదు. అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. చేసి ఆ రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఆ రా స్మెల్ మొత్తం పోయి అది ఫ్లేవర్ మంచిగా వస్తూ ఉండిద్ది కదా మనకి, అప్పుడు ఒక 1/2 టొమాటో వేసుకోండి. ఎక్కువ వేయడం అవసరం లేదు, ఒక 1/2 టొమాటో సన్నగా తరిగి అది కూడా వేసుకోండి. వేసుకొని అది కూడా బాగా మగ్గిపోవాలన్నమాట టొమాటోస్. అలా ఫ్రై చేసుకోండి. వన్స్ అవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అలా పైకి వచ్చింది కదా, అప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న సేమియా ఉన్నాయి కదా, సగం స్వీట్ కానీ సగం హాట్ కానీ 2 సపరేట్ చేసి పెట్టాను నేను. అవి ఆ సగంలో ఆ సగం తీసి అలా కొద్ది కొద్దిగా వేసుకుని ఉప్పు వేసుకోండి, ఇక్కడ మర్చిపోకండి, అది నేను లాస్ట్లో వేసాను మర్చిపోయాను. లైట్గా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఆ మసాలా మొత్తం ఈ సేమియాకి పట్టే సిమ్లో పెట్టి చేసుకోండి. ఇది మొత్తం మసాలా మొత్తం మన సేమియాకి పట్టేటట్టు. అంతేనండి, ఎమ్మి ఎమ్మి దమ్కే సేమియా రెడీ అయిపోయినాయి.
ఇవి మనం గోధుమలతో చేయించుకున్నవి కాబట్టి బన్సీ గోధుమలతో చేయించుకుందండి. మనకి రంజాన్లోనే దొరుకుతాయి ఇవి, అప్పుడే చేయించుకొని స్టాక్ పెట్టుకోవాలి. చాలా ఎమ్మీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెండు సేమియాస్ స్వీట్ హాట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.